తద్వారా నేను పిక్చర్లు బాగా చూసేవాడిని. పిక్చర్లు చూస్తుంటే బిర్యానీ తింటుంటే, మదీనా బిర్యానీ అంటే ఫేమస్ మీకు అందరికీ అక్కడ. సినిమా చూడాలి, మదీనా కాడ బిర్యానీ తినాలి, ఒక పాన్ వేసుకోవాలి, ఇంటికి రావాలి. మా అన్నలు ఇద్దరు కూడా సపరేట్ అయిపోయినారు అప్పటికి. ఒక ఆయన యూనివర్సిటీలో జాబ్, ఇద్దరికి యూనివర్సిటీలో జాబ్ వచ్చినందుకు వాళ్ళు సపరేట్ అయినారు. మొత్తం ఫ్యామిలీ అంతా నేను చూస్తా ఉన్నాను. మా ఫాదరు, ఇద్దరు ఒక ఇద్దరు సిస్టర్లు, ముగ్గురు బ్రదర్స్ అంతా ఒకతాను ఉన్నాం జాయింట్ ఫ్యామిలీ. నేను ఇంటికి వచ్చినాను, తిరిగి సినిమా గిట్ అంతా చూసి వచ్చినాక మా అమ్మని అడిగినాను తిన్నారంటే అందరం తిన్నామని చెప్పినారు. సరే నేను పోయి వంటింట్లో పోయి పొయ్యిలో చూస్తే ఏం కట్టెలు పోయి, అప్పుడు అసలు ఇంగ్లం లేదు, ఏ గిన్నె చూసినా ఏం లేదు, ఉపాసం పడుకున్నారు. నేను ఎందుకని అడిగినాను, మా అమ్మ అన్నది నీకు 4 రోజుల నుంచి చెప్తా ఉన్నాను బియ్యం అయిపోయినాయని, నువ్వేం పట్టించుకోలేదు కాబట్టి ఏం లేదు, అందరం అట్లే పడుకున్నామని చెప్పినారు. నేను చాలా బాధపడ్డాను. ఆ రోజు నుండి నేను సినిమాలు చూసి చూడడం మానేసినాను. ఇప్పటివరకు సినిమా చూడలేదు, కానంటే తెలియదు, మానేసినాను. సిగరెట్ తాగను, లిక్కర్ తాగను, ఏది అలవాట్లేదు. ఈవెన్ ఏమంటారు, సోంపు కూడా తినను నేను. ఇది ఎవరికైనా నేను చెప్తే అంటారు రాజకీయ నాయకులు తాగనోడు ఎవడు ఉంటాడు అంటారు. మా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా, పొలిటికల్ లీడర్స్ ఎప్పుడన్నా రండి ఎక్కడైనా కూర్చుందామంటే నేను రాను అంటే నువ్వెట్లు లీడర్ అయినవా అని అడుగుతారు నన్ను. సో నేను ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే, మనిషి జీవితంలో ఒకసారి ఒక మంచి నిర్ణయం తీసుకొని మనం సక్రమైన మార్గంలో పోతే చాలా బాగుపడతాం. తాగడం ఉండకూడదు, ముఖ్యంగా యువకులకు. సిగరెట్ తాగకూడదు, పత్తాలు ఆడకూడదు, సినిమాలు చూడకూడదు. ఇవన్నీ మనం రిస్ట్రిక్ట్ చేసుకున్నప్పుడు దీనికి చాలా పవర్ కావాలి. విల్ పవర్ ఉండాలి, కంట్రోలింగ్ ఉండాలి మనకు. అది ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.